హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ ఆకుపచ్చ రాజ్యం పూర్వం విశాలాక్షి రాజ్యాన్ని శ్వేతకీర్తివర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది ప్రపంచం నలుమూలలకు మూలలకు విశాలాక్షి రాజ్యం నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతి అవుతూ ఉండేవి చుట్టుపక్కల రాజ్యాల్లో విశాలాక్షి రాజ్యానికి అన్నపూర్ణగా గుర్తింపు ఉంది రాజ్యంలో పంటలు పుష్కలంగా ఉండేవి కాబట్టి ప్రజలకు సంతృప్తికరంగా సరిపోయినన్ని ఆహార ధాన్యాలను నిల్వ ఉంచి మిగిలిన ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు తక్కువ ధరకే ఎగుమతి చేసేవారు కరువు కాటకాలతో అలమటించే దేశాలకైతే ఉచితంగానే ఆహార ధాన్యాలను పంపేవారు విశాలాక్షి రాజ్యంలో అతిథి దేవోభవ అనే ఆర్యోక్తిని అక్షరాల పాటించేవారు బాటసారులకు పర్యాటకులకు ఆకలి తీర్చేందుకు రాజ్యంలో విరివిగా ఉచిత భోజనశాలలు ఉండేవి ఎవరు ఏ వేళలో వచ్చినా అక్కడ తృప్తికరమైన భోజనం దొరికేది అన్నపూర్ణగా పేరు పొందిన విశాలాక్షి రాజ్యాన్ని ఇరుగు పొరుగు రాజులే కాదు ప్రపంచంలోని అందరూ రాజులు గౌరవించేవారు ఆ రాజ్యానికి ప్రత్యేక గుర్తింపునిచ్చి దానిపై దండయాత్రలు చేయకుండా ఆ రాజ్యం ఔన్నత్యాన్ని కాపాడేవారు కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు కదా ఆకుపచ్చ రాజ్యంగా పేరు పొందిన విశాలాక్షి రాజ్యం కరువు పడింది ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఏడేళ్లు రాజ్యంలో కరువు తాండవించింది వానలు లేక వాగులు వంకలు ఎండిపోయాయి తిండి గింజలకు కూడా వెతుకులాడుకునే పరిస్థితి ఏర్పడింది అంతవరకు విశాలాక్షి రాజ్యంపై తిండి గింజల కోసం ఆధారపడిన రాజ్యాలన్నీ ఆహార సమస్యతో సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది విశాలాక్షి రాజ్యానికి సుదూరాన ఉండే ఒక రాజ్యాన్ని ఏలే రాజుకు ఈ పరిస్థితి తెలిసింది దీనిపై అతడు మంత్రితో ఇలా అన్నాడు ఒకప్పటి అన్నపూర్ణగా ప్రపంచ ధాన్యాగారంగా పొందిన ఈ రాజ్యం ఇప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతోంది అందుకే అపాత్రాధనం మంచిది కాదు ఉన్న సంపదను ఉచితంగా పంచితే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇతరుల వద్ద చేయి చాచాల్సిన దుస్థితి కూడా వస్తుంది అన్నాడు రాజు మాటలు విన్న మంత్రి ఆయనకు ఇలా సలహా ఇచ్చాడు తమరు ఒకసారి పరదేశీ వేషంలో విశాలాక్షి రాజ్యంలో పర్యటించి వచ్చాక మీ అభిప్రాయం చెబితే బావుంటుంది అని అన్నాడు మంత్రి మాటలతో ఆలోచనలో పడినటువంటి ఆ రాజు మర్నాడే మారువేషంలో విశాలాక్షి రాజ్యానికి సాధారణ బాటసారిలా బయలుదేరాడు విశాలాక్షి రాజ్యంలో ఎక్కడా పంటలు లేవు పొలాలన్నీ బీళ్లుగా మారాయి ఎటు చూసినా ఎడారి వాతావరణమే కనిపిస్తోంది పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా రాజ్యంలో ఎక్కడా ఆకలి చావులు లేవు అంతర్గత అలజడులు గాని దోపిడీ దొంగతనాలు గాని లేనే లేవు ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు రాజ్యంలోని ఉచిత భోజనశాలలు కూడా నిరంతరాయంగా నడుస్తున్నాయి పరదేశపు రాజుకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది తిరిగి తిరిగి అలసట చెంది అతడు ఒక ఉచిత భోజనశాలలో బస చేశాడు అతనికి అక్కడ ఉచిత భోజనం దొరికింది ఉచిత భోజనశాల నిర్వాహకుడిని పలకరించాడు ఈ రాజు మీ రాజ్యంలో కరువు కాటకాలు ఉన్నాయి అయినా ఉచిత భోజనశాలను నిరాటకంగా ఎలా నిర్వహించగలుగుతున్నారు అని అడిగాడు మా దేశంలో రాజు పేద అనే తేడా లేదు కష్ట సుఖాలను అందరం సమానంగా పంచుకుంటాము కష్టకాలంలో రాజు తన కుటుంబ సంపదను ప్రజలకు సమానంగా పంచి ఇచ్చాడు అది చూసి రాజ్యంలోని ధనికులు కూడా వాళ్ల సంపదలను ప్రజలకు పంచారు అందుకే ఏడేండ్లుగా పంటలు లేకపోయినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే బాటసారులకు పరే పరదేశీ పర్యాటకులకు ఉచిత భోజన కార్యక్రమం ఇప్పుడు కూడా మా రాజుగారి పర్యవేక్షణలో జరుగుతోంది మా రాజుగారికి భవిష్యత్తుపై ఆశావహ దృక్పథం ఉంది మేం జొన్న రొట్టెలు ఉల్లిగడ్డ ఆహారంగా తీసుకుంటే మా రాజుగారి కుటుంబం కూడా అవే తీసుకుంటుంది అని బదిలిచ్చాడు ఉచిత భోజనశాల నిర్వాహకుడు నేను పరదేశిని మీకు కొన్ని రూ కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాను తీసుకోండి అన్నాడు పరదేశి రాజు మేము గాని మా రాజు గాని అవసరం లేకపోతే ఎవ్వరి దగ్గర విరాళం తీసుకోము ప్రస్తుతం మాకు మీ సహాయం అవసరం లేదు అని సున్నితంగా తిరస్కరించాడు ఉచిత భోజనశాల నిర్వాహకుడు అతడి సమాధానానికి పరదేశీ రాజుకు నోట మాట రాలేదు వెంటనే తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయి మంత్రితో విశాలాక్షి రాజ్యం గురించి ఆ రాజు అక్కడి ప్రజల గొప్పదనం గురించి చెప్పాడు తన రాజ్యంలోనూ అలాంటి ఉత్తమ సంస్కృతి వచ్చేలా సలహాలు ఇవ్వాలని మంత్రిని కోరాడు ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా ఈరోజు కదా చాలా మంచి కథ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్